ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు సమ్మె చేపడితే సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు కాంగ్రెస్ నాయకులు. ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో 13వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు మద్దతు తెలుపుతూ చెవిలో పువ్వులతో నిరసన వ్యక్తం చేశారు. నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఓరగడ్డ తిరుపతి, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. గత 13 రోజులుగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు వాళ్ళ యొక్క కనీస వేతనాన్ని అదే విధంగా ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా వాళ్ళ యొక్క జీతాలు పెంచాలని అదే విధంగా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని అనేక అంశాల మీద వాళ్ళు గత 13 రోజులుగా నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. కానీ ఇటీవల గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని పిలిచి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పిలిచి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా పోరాడాలి తప్ప వాళ్ళ మీద కక్ష కట్టి మరి మీరు ఎట్లా సమ్మె చేస్తారు, మిమ్మల్ని ఉద్యోగులకి తీసేస్తాము, మిమ్మల్ని అక్రమ కేసులు బనాయిస్తాము అని చెప్పి అనేక రకాలుగా వాళ్ళని భయపెట్టించడం అనేది చాలా సిగ్గుపడాల్సిన చర్య. ఎందుకంటే గ్రామంలో గత 13 రోజులుగా మనం చూస్తా ఉన్నాం, 13 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడనే ఉంది. గ్రామంలో నీళ్ల సరఫరా ఆగిపోయింది, గ్రామంలో పరిశుభ్రత కనుమరుగైపోయింది. మరి ఈ కనుమరుగైనటువంటి పరిస్థితిని పరిశీలించాలి తప్ప వాళ్ల మీద కక్ష సాధింపు చర్యను చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని చేస్తా ఉన్నారు. ఖబర్దార్ మిస్టర్ కేసీఆర్, కేటీఆర్, మీరు ఇప్పటికైనా కనీసం ఈ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ శాసనసభ్యులుగా ఈ మంత్రిగా మీరు ఉన్నప్పటికీ మరి ఇప్పటి వరకు కూడా 13 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తుంటే మీ సమస్య లేదు బిడ్డ, మీ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి ఏ ఒక్క రోజు రానటువంటి కేటీఆర్ రేపు ఎట్లా ఊర్లలకొస్తాడో ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే గ్రామంలో వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా వాళ్ళు చేస్తుంటే శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు శాంతియుతంగా చేస్తే రాత్రికి రాత్రి అక్రమ అరెస్టులు తీసుకుపోయి స్టేషన్లలో కూర్చోబెట్టడం, మీ మీద రౌడీ షీటర్ కేసు బుక్ చేస్తాం, మీ మీద ఈ కేసు బుక్ చేస్తామని చెప్పి భయపెట్టియడం, మరి నిజంగానే ఈ అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వీళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, లేకపోతే వీళ్ళు ఏమన్నా రౌడీ షీటర్లా, లేకపోతే వీళ్ళు ఏదైనా దేశానికి గాని గ్రామానికి గాని వీళ్ళు ఏమైనా కీడి చేస్తురా, వాటన్నింటి విడిచిపెట్టి దొంగలుగా చలమైతున్నటువంటి వాళ్ళని విడిచిపెట్టి కేవలం మీరు గ్రామ పంచాయతీలో వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి వాళ్ళని మీరు అక్రమ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది అధికారులేమో మీకు ఇంతకంటే ఎక్కువ ఇస్తామా, మీ జీవితానికి ఇది, మీ దరిద్రానికి ఇది గింతే అని చెప్పి ఎంపీడీఓ గారు మాట్లాడతారు. మరి ఆమె కూడా ఒక బాధ్యత గల అధికారే కదా బిడ్డా, మరి మీరు చేస్తున్నటువంటి సమస్యలు మాకు తెలుసు, మేము పై అధికారులు నివేదిస్తాం, ప్రభుత్వం మాట్లాడతామని చెప్పాలే గాని మిమ్మల్ని హేళన చేసినట్టు ఇలా గ్రామ పంచాయతీ సిబ్బందిని అవమానించేటట్టు మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి ఖచ్చితంగా బేసరెత్తుగా ఎంపీడీఓ గారు మన కార్మికులకు క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. లేని ఎడల అధిక ఖచ్చితంగా వీళ్ళకు విన్నట్టు ఉండి వీళ్ళ సమస్యల పరిష్కారం అయ్యే వరకు మేము ఎప్పటికి కూడా వీళ్ళు ఎమ్మెడే ఉండి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మేము పోరాడతాం, వాళ్ళు ఎమ్మెడే ఉంటాం. ఎవరైతే వీళ్ళని అవమానిస్తారో, ఎవరైతే వీళ్ళను అక్రమంగా అరెస్ట్ చేస్తారో వాళ్ళు ఎమ్మడి ఖచ్చితంగా పడతామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు పరిష్కరించాలి, వారి ఏవైతే డిమాండ్స్ ఉన్నా వాళ్ళు పరిశీలించాలి, వాళ్ళకి పిలవాలి, పిలిచి వాళ్ళ తక్షణమే వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేసి వాళ్ళని ఖచ్చితంగా విధుల్లోకి తీసుకునేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 13 రోజులుగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని, రాత్రి పోలీసుల చేత ఎత్తివేసినటువంటి కార్యక్రమాన్ని, దుర్మార్గమైనటువంటి చర్యను ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఒకటే ఈ నియోగవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు వారికి విజ్ఞాపన ఈ కార్మికుల తరఫున
మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా ఈ నియోకర్గంలో ఉన్నటువంటి మీరు ఈ శాసన సభ్యులుగా ముఖ్యమంత్రి కుమారునిగా యువరాజుగా మీరు ఇక్కడ భవిష్యత్ ముఖ్యమంత్రిగా అందరూ అనుకుంటా ఉన్నారు మీరు చేసేటువంటి కార్యక్రమం ఇదేనా మీరు పోలీసుల చేత రాజ్యాన్ని నడిపిస్తారా ఇది ప్రజాస్వామ్యమా రాచరిక పరిపాలన అని చెప్పి ఒకటి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఇయాల కార్మికుల పక్షాన కొట్లాడుతున్నటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టో భయాందోళనకు గురి చేసో మీరు ఈ ఉద్యమాన్ని నీరుగార్చితే మాత్రం ఈ ముస్తాబాద్ గాని ఈ సిరిసిల్ల ప్రాంతం ఎట్లాంటిదో చైతన్యవంతమైనటువంటి ప్రాంతం అది చూసి దానికి ఏదైనా కూడా మీరే బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత మీ ముందు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒకటే మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గతంలో పనిచేశారు ఇలా సమస్యలు ఏందో మీకు తెలుసు గతంలో కూడా వీళ్ళు సమ్మె చేశారు 44 రోజులు అప్పుడు కూడా ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు కానీ ఆ దిశగా మీరు ఆలోచన చేయాలి తప్ప ఏదో బలవంతంగా పోలీసుల చేత దీన్ని సమ్మె పరిష్కారం చేస్తామో లేక బలవంతంగా తీసేస్తామంటే ఎప్పుడు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ వీళ్ళను వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.